राष्ट्र मंत्री हरीश राव गारु गौरव शासन सभनु यावत् राष्ट्रान्नि कूडा तप्पु बट्टि अंटे तप्पु दोव पट्टिंचिनंदुकु ప్రజలకు తప్పుడు సమాచారం ఆ సభ ద్వారా ఇచ్చినందుకు మొట్టమొదటగా హరీష్ రావు గారిని క్షమాపణ చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. శాసనసభ సాక్షిగా గౌరవ ఎంపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ గారి మీద పచ్చి అబద్ధాలు మాట్లాడటాన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా. నిన్న అసెంబ్లీలో హరీష్ రావు గారు మాట్లాడినటువంటి మాటలు విన్నాక ఓడే మాట చెప్పాలి. ఏ మాత్రం సిగ్గు శరము లజ్జ ఉన్నా ఈ రాష్ట్రాన్ని ఆయన అంటే హరీష్ రావు, నీవు, నీ మామ, నీ కుటుంబం ఈ రాష్ట్రాన్ని దోచుకుదింటూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కాపాడుతున్నటువంటి బీజేపీని మా మా పార్టీ అధ్యక్షుని తిడుతున్నామంటే ఏమాత్రం కూడా సిగ్గు శరం లేనటువంటి ప్రజా నాయకులు ఎక్కడన్నా ఉంటారు అంటే అది తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి మీలాంటి వారే అని చెప్పడానికి ఏమాత్రం కూడా సంకోచం లేదు. ఆయనకు సభ సాంప్రదాయాలు తెలియవా? ఆయన శాసనసభ వ్యవహారాల మంత్రిగా కూడా చేసింది. సభలో లేనటువంటి వ్యక్తి పేరు ప్రస్తావించడం సభ యొక్క సాంప్రదాయం కాదని తెలియదా ఆయనకు? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం కూడా లేనటువంటి సిగ్గుమాలైనటువంటి మాటలు మాట్లాడడానికి సభను తప్పుదోవ పట్టించడానికి ఏమాత్రమైన ఇంగిత జ్ఞానం ఆ మంత్రికి ఉందా అని చెప్పి సందర్భాన్ని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎప్పుడు కూడా అసెంబ్లీ సెషన్లు జరిగి వస్తున్నాయంటే చాలు, దాంట్లో మొత్తం అబద్ధాలు తప్ప నిజాలు చెప్పడం అనేది వీళ్ళకు చరిత్ర లేదు. నిజం చెప్పే చరిత్ర ఈ పార్టీకి లేనేలేదు. టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి కేవలం అసెంబ్లీ సెషన్ వచ్చిందంటే చాలు. అసెంబ్లీ సెషన్లో ప్రజలను, తెలంగాణ రాష్ట్రాలలో ప్రజలను ఏ విధంగా తప్పుదోవ పట్టియాలి, ఏ విధంగా ప్రజల్ని మోసం చేయాలి, సభలో ఎన్ని అబద్ధాలు చెప్పినా నిజమైపోతేటటువంటి ఒక భ్రమల టీఆర్ఎస్ పార్టీ ఉంది ఈరోజు. వాళ్ళ నిజంగా సభలో ఎవరన్నా తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు సభ్యులు, సభ అంటే అధికార పక్షం ముఖ్యంగా సభను తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు సభ్యులకు సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ ఇవ్వాలంటే కూడా ఒక ప్రివిలేజ్ కమిటీ లేదు ఇప్పటిదాకా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో, అసెంబ్లీలో. ఇది ఏమంటే టీఆర్ఎస్ మార్క్ సభ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ఆడిందే ఆట, పాడిందే పాట. వాళ్ళు చెప్పిందే వాస్తవం, వాళ్ళు చెప్పిందే సత్యం, వాళ్ళు అబద్ధాలు చెప్పరు పాపం, వాళ్ళు చెప్పేదే నిజమైనటువంటి విధంగా తెలంగాణ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారంటే తెలంగాణ ప్రజలకంతా కూడా మీ యొక్క బండారం, మీ యొక్క బండారం పూర్తిగా అర్థమైపోయింది. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక అబద్ధాల పుట్ట, అబద్ధాలు తప్ప వాస్తవాలు చెప్పరు. అసలు బండి సంజయ్ గారు రాసిన లేఖ ఈ మంత్రి చదివిండా? లేకుంటే ఎవరో ఎవరో చెప్తే పాపం వాళ్ళ మామతోనం మార్కులు వేపించుకోనికి చదివిండా? వాళ్ళ మామతోనం మార్కులు వేయించుకొని ఇంకా మాట్లాడిండా? వాటర్ తీసుకురా.
లేఖలో ఏముందో చెప్తే మీ తలకాయ ఎడబెట్టుకుంటావు కూడా తెలవదు. లేఖలో లేనటువంటి విషయాలన్నీ కూడా శాస్త్రాలలో ప్రస్తావించడం నీ నీచ రాజకీయ ధోరణికి దివాన కోరతానికి నిదర్శనం అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. కృష్ణానది పైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడుతున్నటువంటి అక్రమ ప్రాజెక్టులను ఆపలేక ఆపేటటువంటి సామర్థ్యం లేక ఒక అసమర్థమైనటువంటి సర్కారు మీది రాయలసీమను రతరాయల సీమను చేస్తా అని చెప్పొచ్చినటువంటి మహాగణుడు కేసీఆర్ గారి యొక్క రాష్ట్రభక్తి గురించి ఇంకా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. వారి కట పాపం మా కట రాష్ట్రం మీద భక్తి లేదట, పాపం వీళ్ళకి చాలా భక్తి ఉందంట. మీ భక్తి ఏం భక్తి అయ్యా? తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకునేది మీ భక్తి? తెలంగాణ ప్రజల ధనాన్ని దోచుకోవడమే మీ భక్తి? ప్రాజెక్టుల పేర్ల మీద అడ్డదోలుగా అంచనాలు పెంచి ఆ అంచనాల ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతూ లక్షల కోట్లలో ప్రాజెక్టులు అంచనాలు పెంచి వేల వేల కోట్లలో మీరు దోపిడీ చేస్తూ ఉంటే దాని గురించి ప్రశ్నిస్తే మీకు కడుపు మంటనా? ఎందుకయ్యా మీకు కడుపు మంట? ఎక్కడయ్యా మాకు రాష్ట్రభక్తి మాకు మా దగ్గర లేకుండా మీ కళ్ళకు కనపడింది ఎక్కడ చెప్పండి? అంటే మీరు చేస్తున్నటువంటి దోపిడీ ప్రశ్నించకూడదు. ఈరోజు ఆయన మాట్లాడుతున్న స్వరాష్ట్ర భక్తి ఉందని పాపం ఆయనకు. ఆంధ్రప్రదేశ్లో కృష్ణ నది ప్రాజెక్టు కడుతుంటేనేమో నోరిప్పరు. ప్రాజెక్టులు అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుకొని ప్రాజెక్టులు ప్రారంభమయ్యేదాకా ముఖ్యమంత్రికి సోయలేదు. దాన్ని ఆపాలని చెప్పి ఎట్టి పరిస్థితిలో తెలంగాణకు నష్టం జరుగుతుంది, ముఖ్యంగా పాలమూరు జిల్లాకు నష్టం జరుగుతుందని మేము గగ్గోలు పెడితే అప్పుడు ముఖ్యమంత్రికి సోలు వచ్చింది. ఇదా మీ రాష్ట్ర భక్తి? ఇదా మీ తెలంగాణ రాష్ట్రం మీద ఉన్నటువంటి భక్తి? ఏం చెప్పిండు గతంలో ఒకసారి గుర్తు చేసుకోమని మీ మామని కేసీఆర్ని? ఆయన చెప్పిన మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆయన చెప్తున్నాడు ఆత్మ త్యాగాలు అమరుల త్యాగాలతోన అమరుల త్యాగ ఫలితంతోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వారు అమరులైతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అయ్యా ఇవాళ అమరుల త్యాగాల మీద ఎవరైనా లబ్ధి పొందుతున్నారు అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లబ్ధి పొందుతున్నటువంటి కుటుంబం కేవలం కల్వకుంట్ల కుటుంబం అని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. జురాల ప్రాజెక్టు గురించి మాట్లాడిన విషయాలు ఒకసారి గుర్తు చేస్తా ముఖ్యమంత్రి గారికి. ఈ సందర్భంగా ఏమన్నాడైనా పాపం? ఆంధ్ర వాళ్ళు నీళ్లు తీసుకుపోకుండా జూరాల కాడ కాలు అడ్డం పెడితే నీళ్ళు ఆగిపోతాయి. జూరాల కాడ కాలు అడ్డం పెడితే నీళ్ళు ఆపుకుంటాం అన్నాడు. మరి ఎక్కడ పోయింది నీ కాలు? నీ కాలు ఎక్కడ పోయింది? జగన్ దగ్గర తాకట్టు పెట్టినావా అని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాం. జగన్ దగ్గర ఆయన కాళ్ళు తాకట్టు పెట్టిండా? ఎందుకు ఆపలేకపోతున్న నీళ్లు జూరాల దగ్గర? ఎందుకు పాలమూరు రంగారెడ్డి జూరాల దగ్గర నుంచి తీసి శ్రీశైలం బ్యాక్ వాటర్కి మార్చిండు?
ఎందుకు అడ్డగోలుగా ప్రాజెక్ట్ డిజైన్ మార్చి అంచనాలు వేంచిండు అంటే తెలంగాణ ప్రజలకు నీలివ్వాలని చిత్తశుద్ధి కనపడుతుందా ప్రాజెక్టుల పేర్ల మీద అంచనాలు పెంచి దోచుకుందామంటటువంటి దోపిడి కనబడుతుందా ఒక్కసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇలా చెప్తాడు సంజయ్ గారు లేఖ రాసి ఆపినట ఏమాపినాయా అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో 6వ తేదీ నాడు అక్టోబర్ 6వ తేదీ నాడు సమావేశం జరిగింది అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఆ సమావేశంలో యూరోప్కొని వచ్చిండు డిపిఆర్ ని సబ్మిట్ చేసామని కేంద్రం జలశక్తి శాఖ దగ్గర మంత్రి గారి దగ్గర ఒప్పుకొని వచ్చినటువంటి లేరు కేసీఆర్ గారు ఒప్పుకొని వచ్చిందా లేకుంటే సంజయ్ గారు ఒప్పుకొని వచ్చిందా డిపిఆర్స్ ని సబ్మిట్ చేసామంటటువంటి మాట ఒప్పుకొని వచ్చినటువంటి వాళ్ళు ఎవరు మీరు అక్కడ డిపిఆర్ ను సబ్మిట్ చేసామని చెప్పొచ్చినటువంటి వాళ్ళు మీ మామ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఈ రోజు సంజయ్ గారు లేఖ ద్వారా ప్రాజెక్ట్ ఆపినని చెప్తారు అయ్యా తొందరగా డిపిఆర్ ను సబ్మిట్ చేయండి తొందరగా డిపిఆర్ ను సబ్మిట్ చేయండి అని చెప్పి డిపిఆర్ ను సబ్మిట్ చేయించుకొని ప్రాజెక్ట్ పనులు చేపట్టాలంటటువంటి విధంగా సంజయ్ గారు లేఖ ఇస్తే ఇదొక అడ్డగోలుగా అంచనాలు పెట్టుకొని ఏదో 2 టిఎంసి కాలేక్షరంలో 2 టిఎంసి నీళ్ళు ఇంతవరకు తీసుకోకుండానే అదనంగా ఇంకొక టిఎంసి కావాలని చెప్పి అదనంగా అడ్డగోలుగా కాంట్రాక్టర్లకు ఎలాంటి టెండర్ లేకుండా అడ్డగోలుగా వాళ్ళు సమర్పించుకొని నీకు బుద్ధి పుట్టినట్లల్లా అంటే ఎవరు నిన్ను అడిగే దిక్కు లేదు అడిగేటోళ్ళు ఎవరు అడగకూడదు అంటటువంటి విధంగా ప్రాజెక్టుల పేర్ల మీద తెలంగాణ రైతులకు ఉన్నటువంటి ఒక సెంటిమెంట్ రైతుల యొక్క దీన పరిస్థితి రైతులు నీళ్ల కోసం సాగునీటి కోసం ఎదురు చూసినటువంటి తెలంగాణ ప్రజలు నీళ్లు నిధులు నియమాకారం మీద ఏర్పడినటువంటి రాష్ట్రంలో నీళ్ల పేరు చెప్పి తెలంగాణ ప్రజల్ని దగా చేస్తున్నది ఈ కేసీఆర్ కేసీఆర్ కుటుంబం మీరు చేస్తున్నటువంటి దగాను ఇదొక అడ్డుకుంటుంటే అయ్యా మీరు ప్రాజెక్టు కట్టండి దోచుకోవద్దు బీజేపీ ఏం చెప్తా ఉంది ప్రాజెక్టు కట్టండి మీరు ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టండి సాగునీటి ప్రాజెక్టులు ఏదైతే చేపడతా ఉన్నారో వాటి డిపిఆర్లు లేకుండానే ప్రాజెక్టు మొదలైతే ఎన్ని సంవత్సరాలైంది ఇప్పటిదాకా మీరు ప్రాజెక్టులు మొదలుపెట్టి ఇప్పటిదాకా డిపిఆర్లు ఎందుకు అర్థం చేయలేదు డిపిఆర్లు అందజేయకుండా జనవరిలో లేఖ రాసిండు జలశక్తి శాఖ నుంచి మంత్రివర్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి జనవరిలో లేఖ రాస్తే ఈ రోజు మార్చైంది మార్చ్ ఎండింగ్కి వచ్చేసినాం మరి ఇప్పటిదాకా డిపిఆర్లు అందజేయడానికి మీకు అడ్డు వస్తున్నటువంటి విషయమేమి ఎందుకోసం మీరు డిపిఆర్లు ఇప్పటిదాకా ప్రాజెక్టుల డిపిఆర్లు కేంద్ర జలశక్తి శాఖకు అందజేయడం లేదు మీరు ఒప్పుకున్నటువంటి విషయాన్ని మీరు ఎందుకు తాత్సారం చేస్తా ఉన్నారు దాంట్లో ఉన్నటువంటి మర్మమేమి అంటే మీరు ఎంతో పెద్ద ఎత్తున దాంట్లో మీరు ఇచ్చినటువంటి మీరు ఇచ్చిన అంటే మీరు తయారు చేసిన డిపిఆర్లు సరిగ్గా లేకని అడ్డగోలుగా డిపిఆర్లను మార్చుకుంటూ మీకు ఇష్టం ఉన్నట్లుగా అంచనాలు పెంచుకుంటూ తెలంగాణను దోస్తుంటే ఎందుకోసం సాధించుకున్న మీ తెలంగాణ మీ దోపిడీ కోసమా మీ కల్వకుంట్ల కుటుంబం దోచుకోవడానికా ఎందుకోసం అంతమంది ప్రాణత్యాగం చేసిండు అమరులు ఎందుకోసం ఆ విద్యార్థులు అవరు ఎందుకో ప్రాణత్యాగాలు చేసిండు ఎందుకోసం ఆ రోజు హరీష్ రావు గారు మనం రెచ్చగొట్టిండు హరీష్ రావుకి ఈరోజు ఈ యొక్క తెలంగాణ మీద పాపం భక్తి అంట ఏం భక్తి అయ్యా మీ భక్తి దొంగ భక్తి 1200 మంది పిల్లల ప్రాణాలు తీసినటువంటి మీరు పెట్రోల్ పోసుకొని నీకు అగ్గిపెట్ట దొరకలేదు హరీష్ రావు పెట్రోల్ పోసుకుంటే నీకు అగ్గిపెట్ట దొరకలేదు కానీ మంది పిల్లల ప్రాణాలు పోగొట్ట నీకు మాత్రం అగ్గిపెట్టలు దొరికినాయి ఆ పిల్లల ఆత్మహత్యలు అవి ఆత్మహత్యలు కాదు మీ కల్వకుంట్ల కుటుంబం చేసినటువంటి హత్యలు వారి ఉసుదమలకు పోతు మీకు అందరికీ కూడా
अमरुला त्यागराज मजेवर्तन टपण्डी तेलंगाना लो नीलो निद्रो नियमाकरण टपण्डी सेंटिमेंट तो वर्पट तेलंगाना लो प्राजक्तला पैरला में दरिरोजु अट्टा गोदगा तो दोस कुंटू प्राजक्तला मुप्पा एंड वेरे कोटला अंचनालो नटपण्डी प्राणाइत चेवल्ला पेर मार्ची कालेश्वर मंजेसी लक्ष कोटला पैगा दानी अंचनाल बेंची ఇప్పటిదాకా రెండు టీఎంసీలుగా తీసుకునేటువంటి దశలో మీరు ఈ ప్రాజెక్ట్ ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని అసెంబ్లీలో చెప్తుందంటే ఎంత సిగ్గు బాధే ప్రభుత్వం మీద అని చెప్పి సందర్భాన్ని ప్రశ్నిస్తా ఉన్నా. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిందని తెలంగాణ ప్రజలను మోసం చేస్తారా? ఇంతకంటే అబద్ధాల కోర్లు ఎవరైనా ఉంటారా? అసెంబ్లీ సాక్షిగా మీరు తెలంగాణ ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారంటే ఎంత తగాకంలో మీరు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇయనట పాపం ఎవరో అడ్డుకున్నారట గతంలో కేసులు వేసిండు గదేసిండు గిదేసిండు ఇంకా ఎన్ని రోజులు చెప్తారా సిగ్గుమాలిన మాట మీరు? ఇంకా సిగ్గుమాలిన మాటలు ఎన్ని రోజులు చెప్తారు? మీకు దోచుకుని ఇంకా డబ్బులు ఏది ఇంకనే సరిపోతలే తెలంగాణ ఖజానా మొత్తం మీకు దోచుకోవడం ఇంకనే సరిపోయింది. ప్రాజెక్టులు పూర్తి చేయని ఇంకా డబ్బులు ఉండదు. బడ్జెట్ లో పెట్టిన డబ్బులు కాక అప్పులు తీసుకొచ్చి ప్రాజెక్టుల కోసం తెచ్చిన డబ్బుల్లో మూడు వందల పాపం మీ దోపిడికే గురవుతున్నాయి. ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇంకే కోట్ల రూపాయలతో ఈరోజు ఒక్కొక్క ఎన్నిక ఖర్చు పెట్టుకుంటూ మొన్న జరిగిన ఉదాహరణ మొన్న జరిగిన ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో ఒక్కొక్క ఎమ్మెల్సీకి వంద కోట్లు మీరు ఖర్చు పెట్టేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో ఎంత పెద్ద ఎత్తున దోపిడీ జరుగుతా ఉందో తెలంగాణ ప్రజలు గమనించాలని చెప్పి సందర్భాన్ని నేను కోరుతా ఉన్నా. వాళ్ళ మాయ మాటలు వాళ్ళ దొంగ మాటలు అసెంబ్లీని వేదిక చేసుకొని అసెంబ్లీ పెట్టేదే పాపం ప్రజా సమస్య చర్చించడానికి కాదు. వీళ్ళు చేస్తున్న దోపిడీని సమర్థించుకోవడానికి వీళ్ళని విమర్శించిన వాళ్ళని టార్గెట్ చేసుకొని మాట్లాడడానికి వీళ్ళ దోపిడీని అడ్డుకునే వాళ్ళను టార్గెట్ చేసుకొని మాట్లాడడానికి దాన్ని వేదికగా మార్చుకుంటున్నా తప్ప తెలంగాణ ప్రజల సమస్యలు కానీ ఇరిగేషన్ సమస్యలే కానీ రోడ్లు కానీ స్కూళ్ళు కానీ కాలేజీలు కానీ నిరుద్యోగులు కానీ ఈరోజు ఒక్కొక్క సమస్య కానీ హాస్పిటల్ కానీ ఇండ్లు కానీ ఏమో చెప్పుకుంటూ పోతే తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని తుంగలో తొక్కి ప్రాజెక్టుల పేర్ల మీద దోపిడీకే పెద్ద ఎత్తున వీళ్ళు పాల్పడుతున్నా తప్ప మిగతా వాటి మీద అభివృద్ధి పని వాళ్ళకి సోయి లేదని చెప్పి సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నా. ఇదివరకే కట్టిన ప్రాజెక్టులకు ఎక్కడ కూడా ఇంతవరకు బ్యాంకింగ్స్ లేవు, డిస్ట్రిబ్యూటర్లు లేవు, ఆ ప్రాజెక్టుల అరకొర పనులు మిగిలిన పనులన్నీ అక్కడే ఉన్నాయి, మెయింటెనెన్స్ లేదు, కారవల్ల మొలిసిన జమ్ము కారవల్లనే ఉంది, నీళ్లు రాక ఆగిపోయినాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందే పాలమూరు జిల్లాలో చేపట్టినటువంటి ప్రాజెక్టులు పూర్తయిన ప్రాజెక్టులు నెట్టంపాడు కానీ కర్బకుర్తి కానీ భీమా కానీ కోయిల్సార్ కానీ అప్పుడే పాత ప్రాజెక్టుల్లాక వాళ్ళ కాలువల పరిస్థితి చూస్తే దీనాతి దీనంగా ఉన్నది, వాటి రిజర్వాయర్ల స్థితి చూస్తే దీనాతి దీనంగా ఉన్నది. జురాడ ప్రాజెక్టును కట్టే వాటిని పట్టించుకునేటటువంటి నాథుడే లేడు. అది ఏ రోజు ఏ పరిస్థితి వస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ప్రాజెక్టు మెయింటెనెన్సే లేదు. ఆర్డిఎస్ గురించి ఎంతసేపు ముఖ్యమంత్రి గారు ఆర్డిఎస్ గురించి చాలా ఘనకార్యం చెప్పినాడు తెలంగాణ ఉద్యమంలో. ఆర్డిఎస్ అనేటటువంటి పదాన్ని ఆర్డిఎక్స్ లాగా వాడుకున్నాడు ఆయన. ఎంతో పెద్ద ఎత్తున సెంటిమెంటు అంటే ఆయనకి ఇప్పుడు అది పనికి వస్తలేదు. ఎందుకంటే అది కేవలం ఒక నియోజకవర్గానికే పరిమితం ఆర్డిఎస్ ప్రాజెక్టు కాబట్టి దాని గురించి పట్టించుకోవాల్సిన పని లేదు. ఏ విధంగానైనా మోసం చేయడం ఇంకా మళ్ళీ ఒకసారి ఆ మోసం చేసే ప్రయత్నం. ఎందుకంటే పోయిన ఎన్నికల తుమ్మిళ్ళని అప్పటికప్పుడు ఒక పంప ఆన్ చేసి నీళ్ళు ఇచ్చింది అయిపోయింది ఓట్లు వేస్తుంది, దాని తర్వాత ఇప్పటిదాకా అడిగే దిక్కులేదు. అవతల రైట్ సైడ్లో ఆర్డిఎస్ రైట్ కెనాల్ రైట్ మెయిన్ కెనాల్ దగ్గర అవతల ఆంధ్రప్రదేశ్ వాళ్ళు పనులు మొదలు పెట్టి మొత్తం స్టీల్ గీలు మొత్తం దించి అవతల పనులు ప్రారంభం చేస్తే ఈయన ముఖ్యమంత్రికి సోరి లేదు. మూడు రోజులు సమీక్ష చేసిండు, మరి ఆ సమస్య సమీక్షలకు రాలేదా? అలా ఆర్డిఎస్ దగ్గర జరుగుతున్నటువంటి విషయం మరి వారి దృష్టికి రాలేదా? మరి తుమ్మిళ్ళ కింద మూడు రిజర్వాయర్ల పనులు పూర్తి చేయాలని చెప్పి సోరి రాలేదా?
62 కోట్లకు ఎలక్షన్ల ముందిచ్చిన ప్రతిపాదనలు ఇప్పటిదాకా ఆ కార్వర మరమ్మత్తులకు పంపిన అంచనాలు సోటికి రాలేదా? అడ ఎకరాల భూమి సేకరిస్తే ఇప్పుడు రిజర్వాయర్ పూర్తయితే తుమ్మిల్ల ఆర్డీఎస్ కింద రైతులకు మేలు జరుగుతుందని సోటి రాలేదా? ఎంతసేపు ఇతర పార్టీల మీద నిందలు పోపి ఆరోపణలు చేసి ఏదో ఇక్కడ బీజేపీ అడ్డుకుంటుందని ఏదో అడ్డం పడిందని పాపం అందుకే ఇలా అయిపోయిందని ప్రజలకు తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం మానుకోవాలని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. ఒకసారి గుర్తు చేసుకోవాలి, హరీష్ రావు గారు కూడా మిమ్మల్ని మీ మామగారు హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా మీరు చాలా ఎలగబెట్టినామని చెప్తారు. మరి మీరు ఎలా అంత బాగా ఎలగబెడితే మరి మీ మామగారు మిమ్మల్ని అడిగి ఎందుకు వీకేసిండ్రో ఒకసారి అడుగుతున్నాను. ఆయన కంటే ఎక్కువ దోస్తున్నామని కదా, మీ మామ కంటే ఎక్కువ నువ్వు దోపిడీ చేస్తున్నావు, మామని మించిపోతున్నామని కదా నేను వీకిండు. ఆ మంత్రి పదవి నుంచి నేను ఎందుకు వీకిండు నిన్ను? ఇక చెప్తారు ఉపకథలు, ఇంతకుముందు కూడా చూసిన ఏదో ఉపకథలు చెప్తున్నాడు. అబ్బో ప్రాజెక్టుల గురించి, పాలమూరు ప్రాజెక్టుల గురించి వాళ్ళ ఎమ్మెల్యేతో ప్రశ్న అడిగించుకుంటారు, దానికి వాళ్ళే సమాధానం చెప్తారు. ప్రశ్న వాళ్ళదే, ఆన్సర్ వాళ్ళదే. ఎంత బ్రహ్మాండంగా చేస్తున్నటువంటి గొప్పలు చెప్పుకొని ఇంకే మాత్రమే అసెంబ్లీ వేదికగా మారింది తప్ప ఈరోజు కేవలం బీజేపీ పార్టీ ప్రాజెక్టులు ఏదో అడ్డుకుంటుంది కాబట్టే పనులు ఆలస్యమవుతున్నాయి అనేటటువంటి విధంగా ఇదో తప్పుదోవ పట్టించేటటువంటి ప్రయత్నం ఏదైతే హరీష్ రావు చేస్తా ఉన్నాడో ఖబర్దార్ అని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. జాదా హుషారి చూపకు, నీ జాదా హుషారి మీ మామ చూపుకో, నీ జాదా హుషారి మీ మామ చూపుకో. అబద్ధాలు మీ మామ చెప్పు నమ్ముతాడేమో, కానీ తెలంగాణ ప్రజలు నమ్మని ఇంకా సిద్ధంగా లేదు. ఇక్కడ బీజేపీ మీ మిమ్మల్ని పూర్తిగా మీ యొక్క అబద్ధాలని మీ యొక్క జూటా కోతలని బట్టబయలు చేస్తుంది. విడిచిపెట్టారు అనుకోవద్దు. ముందు డిపిఆర్ సమర్పించండి కేంద్ర ప్రభుత్వానికి. ఎమ్మెడే ఉత్తర కూతురు చెప్పేది మానేయండి. పాప మాడనేమో తండ్రికేమో కొడుకుని సీఎం చేద్దామని ఉంది, ఇదేమో అల్లునికేమో తన సీఎం కావాలని ఉంది. అల్లుడేట సీఎం అవుతావో అని చెప్పి సెక్రటరీ కూరగొట్టే, నువ్వేట ముఖ్యమంత్రి అవుతావో ఆయన కంటే ఎక్కువ తోచుకుంటున్నావు, నీవేట ఆయన కుర్చీ కలిగిస్తావో. ఆ సెక్రటరీ ఎత్తుకున్నటువంటి వాస్తులు ఎన్ని కోట్లు పెట్టుకోవడానికి వాసు కలిసేటటువంటి పరిస్థితుందని మీ మామ నీ దగ్గర ఉన్నటువంటి శాఖలను దోచుకున్నటువంటి డబ్బుతో భయపడిపోయి సెక్రటరీగా కూడా పట్టిండు. వందల కొండ సెక్రటరీ కూడా పెట్టి ఈరోజు ప్రజాధనాన్ని మీ కుటుంబం కోసం, మీ కుటుంబ సమస్యల కోసం ఎవరు ముఖ్యమంత్రి కావాలి? ఎవరు ముఖ్యమంత్రి అయితే ఒరిగేదే ఉంది తెలంగాణ ప్రజలకు? నువ్వైతేంది, మీ మామ అయితేంది, మీ బామ్మ అయితేంది, లేకపోతే ఇంకోడు అయితేంది? తెలంగాణ ప్రజలకు ఒరిగేది ఏముంది? జరుగుతున్నది కుటుంబ పాలన. మీ కుటుంబ పాలన నుంచి, మీ కుటుంబ పాలన మీ కబట్ట హస్తాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి విముక్తి కలిగే వరకు కూడా ఈ తెలంగాణకు మేలు జరగదు. ఈ తెలంగాణ అమరవీరులకు వాళ్ళ ఆత్మలకు శాంతి కలగదు. వారు ఏ ప్రాణ త్యాగాలకు తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలని, తెలంగాణ బిడ్డలకు న్యాయం జరగాలని వాళ్ళు ప్రాణ త్యాగాలు చేసిండ్రు. వాళ్ళ ప్రాణ త్యాగాలకు వాళ్ళ ఆత్మ త్యాగ వాళ్ళ ఆత్మలు శాంతించాలంటే మీ కుటుంబం పాలన ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ రోజైతే తిరస్కరిస్తారో ఆ రోజే తెలంగాణలో అమరవీరుల ఆత్మలు శాంతిస్తాయి. ఇప్పటికైనా జూటా కూతలు కూసేది మానేసుకో. మీరు ఎన్ని ఏషాలు వేసినా, మీరు ఎన్ని రకాల మోసాలు చేయాలని చూసినా మీ డిపిఆర్లు బట్టబయలు చేయండి. ఏడుకొస్తే మీ డిపిఆర్లు తీసుకొని ఏదైనా చర్చకు పెడతారా? మీరే మిను వస్తావా, మరి మీ మామ వస్తాడా, ఎవరు వస్తారో రాని ఆడ చర్చకు పెడతారో చర్చకు పెట్టండి. పగలే కనుక మీరు పెట్టినటువంటి డిపిఆర్లో చాలా
న్యాయంగా ఉన్నాయి దానికి ఎలాంటి తప్పులు లేవు కేసీఆర్ గారు చాలా నీతివంతంగా డిపిఆర్లని రూపొందించిండు చాలా నీతివంతంగా ప్రాజెక్టుల అంచనా రూపొందించిండు చాలా నీతివంతంగా ప్రాజెక్టు కడుతున్నని ప్రజల సర్టిఫికెట్ ఇస్తే దానికి ఎవరేం చే ప్రాజెక్ట్ బ్రహ్మాండంగా మిమ్మల్ని ప్రజల సర్టిఫికెట్ ఇస్తారు మీరు ఎంత నీతివంతులో ఎంత బుద్ధిమంతులో వెంబడే మీ టీపీఆర్ని కేంద్ర ప్రభుత్వానికి జలశక్తి శాఖకు సమర్పించండి సమర్పించుకున్న తర్వాత మీరు ఎంత నీతివంతులో ఏందో బయటపడతది ఆ బయటపడినాడు మీరు ఏడో బయట ఉంటారా లోపల ఉంటారా తెలంగాణ రాష్ట్రాన్ని దోచిన దోపిడీకి అడ్డగోలుగా ప్రాజెక్టుల పేర్ల మీద టీపీఆర్లు లోపల దాచిపెట్టుకొని అడ్డగోలుగా అంచనాలు పెంచుకొని దోచుకున్నటువంటి మీ తీరుకు మరి ప్రజలు మిమ్మల్ని లోపల పెట్టమంటారా బయట పెట్టమంటారా దాంతో నేను తేట తెల్లమైందని చెప్పి సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా ఆ డిపిఆర్లు గనుక బయటికి వస్తే దాంట చేసిన మీ అవినీతి గనుక బయటికి వస్తే ప్రజలు మిమ్మల్ని పేరుతో మీ ముఖం మీద పేరుతో పెట్టారు గుర్తుపెట్టుకోండి పెండతో మీ ముఖం మీద పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయి మీరు చేసినటువంటి అవినీతికి ఇంకొకసారి తప్పుడు ఆరోపణలు చేసి అసెంబ్లీ వేదికగా అసెంబ్లీలో లేనటువంటి వ్యక్తులపైన అడ్డగోలుగా మాట్లాడటం సంస్కారాన్ని మానుకుంటే మంచిదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను సభలో లేనటువంటి వ్యక్తులపైన ఈ బుద్ధి పుట్టినట్టుగా అబద్ధాలు మాట్లాడి ఇట్లా రాసిండు అట్లా రాసిరని తెలంగాణ ద్రోహులు మీరు తెలంగాణ ద్రోహులకు ద్రోహ చింతన తప్ప మంచి చింతన ఉండదు ఈరోజు బీజేపీ పార్టీకి తెలంగాణను రక్షించుకునేదే తెలంగాణ రాష్ట్రాన్ని మీ కబంధ హస్తాల నుంచి రక్షించుకోవడం మీ యొక్క అవినీతి దోపి నుంచి రక్షించుకోవడం అదే లక్ష్యంగా బీజేపీ పార్టీ పనిచేస్తుంది మీ దోపిడిని ఎక్కడ దోపిడి చేసి ఏ విధంగా చేస్తున్నారో మీ దోపిడిని అంతా బట్టబయలు చేస్తుంది ఖచ్చితంగా మీ డిపిఆర్ని ఎమ్మెల్యే ముందు సమర్పించాలి మీ నిజంగా నీతివంతులైతే మరి మూడు నెలల నుంచి ఎందుకు ఆపెట్టుకొని కూర్చున్నారు ఎందుకు డిపిఆర్ సమర్పించకుండా ఆపుకొని ఉన్నారు ఏం కారణం చేత ఇంతో డిపిఆర్ సమర్పిస్తలేరు ఆంధ్ర రాష్ట్రంలో ప్రాజెక్టు కట్టుకుంటుంటే మరి ఈరోజు ముఖ్యమంత్రి గారు సోత్రం చూస్తున్నాడు ఆర్టీఎస్ దగ్గర కడుతున్నారు సంగమేశ్వర్ దగ్గర కడుతున్నారు రాయలసీమ లిఫ్ట్ కడుతున్నారు మరి తెలంగాణ రాష్ట్రం సాధించి ముఖ్యమంత్రి గారు దేనికి కూడా నేను అడ్డముంటా అని చెప్పినాడు కారాపి కారు అడ్డం పెట్టి నీళ్ళు ఆపుతా అన్నాడు మరి నీళ్లు తీసుకపోతుంటే ఏం చేస్తున్నాడు అని అడుగుతున్నాను నీళ్లు తీసుకపోతుంటే ఏం చేస్తున్నాడు ఎడివడి నీ గప్పాలని నీ ఉత్తర గప్పాలని ఎక్కడ పెట్టిన పాలమూరు ప్రజల మీద చిత్తశుద్ధి లేదు నోటికొస్తే జూట కూతలే ఆయన చెప్తాడు పాలమూరు ప్రాజెక్టు 9 నెలల లోపల పూర్తి చేస్తారట 9 నెలల లోపల పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆయన పూర్తి చేస్తారట అంటే ఎవరిని హౌలగాలని చేస్తున్నావు అయ్యా బాబు అంటే మేము ఎట్లా కనపడుతున్నాం ఇడ ప్రజలం అంటే నువ్వేం చెప్తావు నమ్ముతలా కనపడుతున్నామా మమ్మల్ని ఫూల్సింగ్ చేస్తున్నావు ఇడ నువ్వు 9 నెలల పూర్తి చేయనిక నీ బడ్జెట్లో మొత్తం నిధులు కేటాయించినవా నీ పద్ధతుల్లో ఏం చూపిస్తున్నావు నీ బడ్జెట్ పద్ధతుల్లో ఇరిగేషన్ పద్ధతుల్లో చెప్పేది ఒకటి ప్రజల్ని మోసం చేసేది ఒకటి ఇంత తగులుబాటి ఇంకోడన్నా ఇంకెవరు ఉన్నాడు ఇంతకంటే తగులుబాటి ఇంకే ముఖ్యమంత్రి ఉన్నాడు పాలమూరు రంగారెడ్డి 9 నెలల పూర్తి చేస్తా అంటాడు కాళేశ్వరం పూర్తయిపోయింది అంటాడు అంటే కళ్ళ ముందర ఇంత స్పష్టంగా ఇవన్నీ కళ్ళకు కనపడితే కూడా అబద్ధాలు చెప్తున్నాడంటే పదల్ని కళ్ళు లేని కబోతులు అనుకుంటున్నట్టు మీ జూటా కూతలు మానేసి తెలంగాణ ప్రజలు ఏ ఆకాంక్షతో తెలంగాణ సాధించుకున్నారో ఇప్పటికన్నా సోయి తెచ్చుకొని సిగ్గు తెచ్చుకొని సిగ్గు లజ్జ ఏమైనా మీకుంటే తెలంగాణ దోపిడీకి గురి చేయకుండా
తెలంగాణను దోచుకోకుండా ఇప్పటికే మొత్తం దోచుకున్నారు తెలంగాణను అప్పుల పాలు చేసిండు తెలంగాణను అప్పుల పాలు చేసి ఎవరికైనా మేలు జరిగిందా సామాన్యులకంటే ఎవరికి మేలు జరిగింది లేదు అప్పులు నువ్వు చేసిన అప్పులతోన అప్పులు చేసి ఏమైందిరా బాబు అంటే బంగారు కుటుంబం తెలంగాణ కలవకుంట కుటుంబం అయింది గుర్తుపెట్టుకోండి మీరు చేసినటువంటి దోపిడి అంత బట్ట బయలు చేస్తాం మీరు తిన్నదంతా రక్షిస్తాం తిన్నదంతా రక్షించరాక బీజేపీ ఇడిచిపెడతారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి తిన్నదంతా రక్షించేదే కాదు మీరు కటకటాల లెక్క పెట్టే టైం కూడా వస్తున్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా అడ్డ ఓట మీరు చేసినటువంటి దోపిడికి కటకటాలు లెక్కబెట్టేటువంటి రోజు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా